Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఏదైనా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలు తప్పకుండా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తాయని చెప్పి ఒక సంకేతాలు కూడా ఉన్నాయి. ప్రజలను చూస్తే ఈయన తండబోతున్నాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. కేసీఆర్ చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన కూడా అందరూ తలపిస్తూ ఉన్నది. అదేవిధంగా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు అనౌన్స్ చేయలేదు, డిక్లేర్ చేయలేదు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలతో పాటు అనౌన్స్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఒక క్యాండిడేట్ను అనౌన్స్ చేయలేదు. ముందు ముందే మీటింగ్లు పెట్టుకొని క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకొని మాకు ప్రచారం అయిపోయింది, టికెట్ అయిపోయింది అనడం చాలా అది దురదృష్టకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు మీ అందరికీ తెలుసు, ఐడియాలజీ తెలుసు, ఆలోచన విధానం తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఒక హైకమాండ్ ఉంటుంది, దానికి ఒక జిల్లా కమిటీ ఉంటుంది, రాష్ట్ర కమిటీ ఉంటుంది, మండల కమిటీ ఉంటుంది, అన్ని కమిటీలు ఉంటాయి. కానీ ఎవరికి వాడు ఇష్టం వచ్చిన మీటింగ్లు పెట్టుకుంటే ఉపేక్షించేది కాదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైనా సరే పార్టీకి ధిక్కరించిన, పార్టీకి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టినా ఇప్పుడు ఉపేక్షించేలా చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది మిర్యాల కూడా అందరికీ ఇక లోకల్లోకి పోయి అందరు బయట అందరికీ ఆంధ్రలోకి ఇది ఒక అడ్డా అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లోకల్గా పుట్టిన వాళ్ళందరూ కూడా చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడంతా. వారందరికీ కూడా ఎవరికి అవకాశం వచ్చినా పార్టీ మేము భుజాల మీద మోసుకొని పనిచేస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షం నేను చెప్తున్నా, జిల్లా అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ఎవరు టికెట్ ఇచ్చినా, బీసీకి ఇచ్చినా, ఎస్టీకి ఇచ్చినా, ఓసీకి ఇచ్చినా, జనరల్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా సరే మేము క్యాండిడేట్ భుజాల మీద మోసుకొని పనిచేస్తాం, సిద్ధంగా ఉన్నాం. కానీ ఈయనకి ఇస్తేనే పనిచేస్తాం, ఆయనకి ఇస్తేనే పనిచేస్తాం అనేది మా కాంగ్రెస్ పార్టీ నినాదం కాదు. హైకమాండ్ ఉంటుంది, దానికి ఒకటి పీసీసీ ఉంటుంది, తప్పకుండా ఆదేశానుసారం అందరం పనిచేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. ఇలా ఇక్కడ భాస్కర్ రావు గారిని తప్పకుండా ఓడగొడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉన్నది ఇలా. కానీ ఎవరికి వాడే క్యాండిడేట్ అయిపోయింది, మన మీటింగ్ ఆత్మీయ సమ్మేళనాలు ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ దృష్టికి రాలేదు. ఇవన్నీ వ్యక్తిగత మీటింగ్లు పెట్టొద్దని చెప్పి నేను వాళ్ళకు హితవు పలుకుతున్నా. ఇటువంటి ఇంకోసారి చేస్తే మాత్రం ఇప్పుడు నోటీసులు ఇచ్చినాం, ఇంక తర్వాత కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం చెప్పి మనం చేస్తే ముగిస్తాను. జై హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.